అది స్టార్టింగ్ లో పురుగండి అది కాదు 273 అంటే రికార్డ్ బ్రేక్ ఇది ఎట్లుంటాం దామే ఉండిందండి చెలో అది మామూలు బాబు పంట దామ మామూలుగా అది నల్ల దామ లేదన్న మనకి ఇళ్ళల్లో ఉండే దామ దాని వల్ల నష్టం లేదు తర్వాత 50 క్వింటాల్ ఒకటే పోతుంది 273 వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చేనికి మందు కొట్టి 10 రోజులు అవుతుందా మంది సెకండ్ డోస్ కొట్టి 10 రోజులు అవుతుంది నల్లి దోమ అసలు తెల్ల దోమ పచ్చదోమ లేదు దోమ లేకపోతే రాగాలేదు రావు హలో చెవులు కూడా బాగా గుట్టాల దిగింది స్వామి నమస్తే వెల్కమ్ టు నికితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ ఈరోజు మనం పల్నాడు జిల్లా దుర్గి మండలం ముట్టుకూరు గ్రామం రావడం జరిగింది ఇక్కడ నికితా నూనెలు లింగ వెంకటరమణ నారాయణ గారు స్ప్రే చేయడం జరిగింది అయితే మన నారాయణ గారు చేను ఇది 2వ చేను ఇది చూడటం కోసం వచ్చారు ఆయన మాటల్లో విందాం ఈ నికితా నూనెలు ఎలా పనిచేసినాయి ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం ఈరోజు మనం నమస్తే నారాయణ గారు ఇప్పుడు మీరు చెప్పండి నికితా నూనెలు ముందు మీరు ఏం కొట్టారు రిజల్ట్ ఏం కానరాలేదు అనిపించింది తర్వాత మనవడు వచ్చాడు చేనికి అరకతోల్తుంది ఏంది బాబా చేనిట్ చేసేవన్నాడు కొడతనే ఉన్నారా బాబు అన్న చెప్పేవాడికి 3 రోజులకి 4 రోజులకి ఏదో ఒకటి ఆడేస్తూనే ఉన్నాడు వచ్చి కొడతనే ఉందని తగ్గట్లేదు అంటే నిత్య ఈ కొట్టి చూడు ఒకసారి నీకు బాగా వస్తా అని చెప్పి ఆల్రెడీ అంతకంటే ముందు నువ్వు కొట్టావా నేను కొట్టా బాగా నచ్చింది చెప్పే పక్కన రైతుకి కూడా ఆయన కూడా కొట్టిండు ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అని వాళ్ళకి సలహా ఇచ్చావు కొట్టింది ఆయన కూడా చేను కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని కొట్టి ఈ చేను ఇప్పుడు మనం నించున్న చేను ఇది మొత్తం 3.5 ఎకరాలు ఇది ఇందులో 1 ఎకరం ఈయన గ్లైఫోసేట్ గడ్డి మందు కొట్టడం జరిగింది ఎక్కువ డోసులో కొట్టడం జరిగింది అందువల్ల ఇది కొద్దిగా నాచుగా ఉంది అయినా కూడా ఈ చేను కూడా మనం ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని దీన్ని 1 మంత్ తర్వాత మళ్ళీ మనం రివ్యూ చేస్తాం ఓకే ఇప్పుడు నారాయణ గారి మాటలు విందాం అసలు ఈ చేనికి ఎట్లాంటి ఇబ్బంది వచ్చింది ఇప్పుడు ఆయన ఏం చేశారు అనేది ఆయన మాటల్లో మనం విందాం నారాయణ గారు ఇప్పుడు ఈ చేనికి మీరు ఎందుకు ఇబ్బంది వచ్చింది చెప్పండి ఇబ్బంది అంటే తుంగ మందు ఆకు జాతి మందు గడ్డి జాతి మందు అన్ని కలిపి కొట్టేశాం అన్ని స్ప్రే జరిగింది ఈ జరగటం వల్ల ఏం జరిగింది అంటే పంట ఎనిక్కుపోయింది అంటే గ్రోతింగ్ ఆగిపోయింది తుంగ మందు కొట్టిన తర్వాత మనం కొన్ని రోజులు ఆగాలి కదండి అవి అన్ని పాటించారా పద్ధతులు అన్ని పాటించారు వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే పాటించారండి అయినా కూడా నేల కొద్దిగా నాచుకైంది దెబ్బతిన్నది నేల మీకు ఆ విషయం అర్థమవుతుంది ఎందుకంటే పక్కన చెవునికి దీనికి డిఫరెన్స్ నీకు అర్థమవుతుంది సరే ఇంకా తర్వాత మీరు ఏమనుకున్నారు తర్వాత ఈ మందు కొట్టిన వల్ల దీనికి చేను ఎఫెక్ట్ అయింది తగిలిందిరా బాబు అనుకున్నాం మళ్ళీ తర్వాత ఆకు జాతి గడ్డి జాతి మందులు 2 కలిపి వేసాం మళ్ళీ ఒక ఈ పైరు వేసినాక 1.5 రోజులకి సరే ఇది అది మొత్తం ఏకమై ఈ చేయని నేను మొత్తం నేలంతా పాడైపోయింది ఇనికి బీకింది ఏ వ్యవస్థను డెవలప్ చేయలేకపోయింది చేయలేకపోతే మనం ఏం చేయాలి అని కొడతనే ఉన్నాం మందులు కొట్లో దొరికే మందులు ఎత్తుతూనే ఉంటాయి నేను ఒక్క చేనుతో ఉన్నాం పది రకాల చూసి వస్తుంటాయి చేలలో పోయి ఊరేం కొట్టారు ఏంటి వస్తుంటే చిన్నగా లైన్లోకి వచ్చింది ఏది ఈ గడ్డి మందు పవర్ చచ్చిన తర్వాత ఇది అభివృద్ధిలోకి వచ్చింది ఓకే ఓకే గడ్డి మందు ఆ పవర్ చచ్చిపోయిన తర్వాత తగ్గిన తర్వాత చేను మళ్ళీ మొదలు వ్యవస్థ డెవలప్ అయింది అవుతుంది అప్పుడు దాకా మటుకు కాల ఏం ఇబ్బంది లేదండి మీకు ఈ పొలానికి కూడా మన దగ్గర లోపల భూమిలో పెట్టే న్యూట్రియంట్స్ ఇప్పుడు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ విత్ మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ ఉన్నాయి దాంట్లో సార్ ఇప్పుడు దాంట్లో ఏ పోషకాలు వస్తాయి అనేది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు మనకి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా దాంట్లో ఎలాంటి పోషకాలు వస్తాయి వేరు వ్యవస్థకు అనేది ఒకసారి చెప్పండి మనతో పాటు కుక్ అశోక్ కుమార్ గారు రిటైర్డ్ మైక్రోబయాలజిస్టు ఈయన మొత్తం ఈ మైక్రో సూక్ష్మ జీవుల శాస్త్రం మీదనే ఆయన జీవితం మొత్తం గడిపాడు ఇప్పుడు రైతుల కోసం ఆయన విలువైన సమయాన్ని కేటాయించి బవేరియా బెసీనియా రిట్సలం లొకానియా ఇంకా ఏంటి సార్ బీటీ ఇవన్నీ కూడా నల్ల తామర పురుగుకి ఆయన మందు తయారు చేసి రైతులందరికీ అతి తక్కువ ధరలో ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ఈపీఎఫ్లు మైక్రో ఫెర్టిలైజరు అలాంటివి కూడా వైరస్ రాకుండా మొక్కలకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్
తర్వాత సప్లిమెంటరీస్ మొత్తం కూడా ఆ ఈపీఎఫ్లో ఆయన ఇచ్చి మిశ్రమం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం మనం. ఇప్పుడు దీని గురించి మనం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ లేకపోతే మైక్రోన్యూట్రియన్స్ వల్ల వేరు వ్యవస్థకి ఎలాంటి ఉపయోగం జరిగింది అది ఒక్కసారి మీ మాటల్లో వింటే బాగుంటుంది అనుకుంటాం సార్. మేము న్యూట్రియాన్స్ మనకు స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, అతి సూక్ష్మ పోషకాలు, ఇవి యూరియా డిఏపితో సరిపోవు. వైరస్ రూపంలో మీకు ఒక చిన్నది 250 ml బుడ్డి ఇస్తుంటే అలా 15 రకాల పోషకాలు ఉంటాయి. 15 రకాల పోషకాలు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్, మళ్ళీ ఆ గ్రోత్ హార్మోన్స్ జిబ్బరోలిన్లు, సైటోకన్లు, మీ ఏబి అనేది. దాని తర్వాత వాటికి ఇంకా హ్యూమిక్ యాసిడ్ కాకుండా వాటికి ఇంకా సూక్ష్మ అతి సూక్ష్మ పోషకాలు, ఎందుకంటే కాయ తాళైపోయి తెల్లగైపోయి మచ్చలు వచ్చి ఫంగస్ తగులతో చూడండి, దానికి బోరాన్, కాల్షియం, మెగ్నీషియం, మాలిబ్డెనం, క్లోరిన్ లాంటి అదొక్కటి. ఇంకా ఇవి కాకుండా జింక్, క్లోరిన్ ఒక లిస్ట్ ఉంటుంది మాకు 15 వాటి లిస్టు, వాటి మీద కుట్టి పెడతాం బుడ్డి మీద. ఆ 15 కలిపి కొట్టినట్టయితే అది ఏం లేదు, సింపుల్ 250 ml బుడ్డిని అందులోకి ఒక చిన్న ఇంత షాడ్ అంతా ఒక టీ కప్పటి తీసుకొని ఒక 20-30 లీటర్ల నీళ్ళల్లో పోసి ఒక 100 గ్రాముల బెల్లం మంచిగా కరిగించి శుద్ధి చేసి అలా కలిపేస్తే 24 గంటల నుంచి వెళ్ళి 5 రోజుల్లో దాన్ని మంచిగా తయారైతే దాన్ని వాడుకోవచ్చు మనం. దాన్ని ఫెర్టిలైజర్ దాకా వాడుకోవచ్చు కంప్లీట్. కొట్టి మీద పిచికారు చేయాలి, కిందికి పోయేటట్టు చూస్తే రూట్ల మీదకి పోయినాక బుడిపల్లి కట్టుకొని సూక్ష్మలు అక్కడ పెరిగి అవి చివే స్వయంగా భూమిలోకి వెళ్ళి మొక్కలకి ఇస్తాయి కనుక మొక్కకు ఎలాంటి లోపం రాదు. మనది బొబ్బరి తెగులు రాదు, అచ్చే తెగులు మెల్లగా పోతుంది, కొత్త పట్టుకుచ్చు లాకెట్లు లాభం చేస్తుంది. ఇవేమో పోషకాలకి. ఇవి కాకుండా ఇప్పుడు నల్ల తామర అందరు బాగా అందరం కూడా భయపడతా ఉన్నాం. నల్ల తామర పీకేయడం పోగొట్టడం అయిపోయింది గతం, వాటికి ఏం చేయలేము. ఇట్లా అవి ఇక్కడ భూమిలో ఉన్నాయి లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఈ పంట పోయిన తర్వాత మళ్ళీ భూమిలో ఉండి మళ్ళీ బయటకు వస్తాయి. వాటిని భూమిలో చంపడం కోసం మీకు ఈపీఎఫ్స్ అని అంటే ఎంటోమో ఫాథజిని ఫంగీసైడ్ అనే సూక్ష్మ జీవన కీటకనాశులు ఫస్ట్ ఎత్తున ఒకటి బ్యాస్లో తురం చేసేసి అది భూమిలోకి అయి గుడ్ల రూపంలో వాడి చంపుతూ ఉంటుంది లోపల చూసుకపోయి. బవేరియా ఇంత నల్ల తామరపురు పూల గుచ్చంలో రాగానే ఇట్లా పిచికారి కొడితే లోపల కొన్ని ఇట్లా బిందువులు తుంపలు పడితే దాని కడుపులోకి పోయి రెట్టింపుగా వెరుక్కుంటూ పోయి కోట్లు పెరిగి మొదటి 4 రోజుల లోపల అన్నిటినీ మొద్దు మెత్తగా చేస్తాయి. మళ్ళీ 4 రోజులు కొడితే 8 రోజుల వరకు చాలా వరకు నశించిపోతాయి. మళ్ళీ 4 రోజులు కొట్టినట్టయితే దాదాపు నియంత్రణకు వచ్చేసి అది వాళ్ళకి పిందే కానీ చాలా మంది రైతులు స్ప్రే చేయడం జరిగింది. వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం కూడా కంట్రోల్లోకి వచ్చేసారు, నల్ల తామర మెత్తబడిపోయింది, కదలటం లేదు, అది తింటం లేదు అని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే దాని డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇది పనిచేస్తుంది. మీరు చెప్పినట్టు దాని పొట్ట పెరిగిపోద్ది, ఇట్లా అయిపోయి అట్లే మొత్తంగా తిరుగుతూ ఉంటది. 24 గంటల మీద కలర్ మారుతుంది, 24 గంటల లోపల మొత్తం నల్లగా ఉన్నా కూడా పురుగులు ఉన్నా కూడా ఇంకా తినవది, ఇంకా తినవు. ఈ మందు కొట్టిన తర్వాత తినవది. మన గినక పట్ట బాగా బిర్రంగా అయిపోతే మనం ఏం చేస్తాం, ఇంకా మామూలుగా అట్లా సైలెంట్గా ఉంటా పడుకుంటాం కదా, ఏం తినకుండా అవి కూడా అంతే, ఇంకా ఇంకా అట్లా అయిపోద్ది. ఇంకా మళ్ళీ తామరపూలు కొత్త భూములకి వస్తే ఇవే వాటికి ఇన్ఫెక్ట్ చేస్తాం, ఇన్ఫెక్ట్ చేస్తాం. వైరస్ లాగా అనమాట, వైరస్ లాగా. అయితే ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో మనకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ వాడే మైక్రో ఫెర్టిలైజర్ కానీ ఇవన్నీ కూడా మన మొక్కకి వేరు వ్యవస్థకి కావాల్సిన పోషకాలన్నీ మనం సప్లిమెంటరీ లాగా ఇస్తున్నాం అనమాట. భూమిలో నుంచి ఏవైతే రావట్లేదో మన మొక్కకి అవి మనం బయట నుంచి ఇస్తున్నాం. ఇప్పుడు చిన్నపిల్లగాడికి కనుక బలం తగ్గితే మనం బలం మంది ఎలా ఇస్తున్నాము, ఆ రకంగా మొక్కకి భూమిలో నుంచి రాని పోషకాలని మనం బయట నుంచి ఇస్తున్నాం వాటికి. సో పోషకాలు లోపం వల్లే ఈ చెట్లకి బొబ్బర ముడత కానీ కుచ్చు ముడత కానీ గోంగూర ముడత ఇట్లా రకరకాల ఏరియాల్లో రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అవి రావడానికి ఇదే కారణం అన్నమాట, ఈ పోషకాల లోపం వల్ల అవి మనం ఈ రూపంలో ఇస్తున్నాం అన్నమాట. సో అది రైతులందరూ గమనించాలి. దానికి ఎకరానికి వచ్చేసి 500 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. మేము 2 ఎకరాలకి ఒక డబ్బా ఇస్తున్నాం, అది 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది అందరూ రైతులు వేసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం, మీరు కూడా పాటిస్తే బాగుంటుంది. ఏమంటారు సార్? రైతులందరికీ మనం ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. మనకి వాళ్ళు పాటించినా పాటించకపోయినా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొంతమంది తెలియక కూడా ఇప్పుడు ఏమన్నారు, నారాయణ గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయనకి ఇప్పుడు మన నిఖితా నూనెల గురించి తెలియదు. తెలియక కొట్లో మందులు ఏదో 2 రోజులకి 3 రోజులకి కొట్టారు, చాలా పెట్టుబడి పెట్టాడు ఆయన. ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నేను వస్తుంటే ఆయన తోటి నేను మాట్లాడాను కదా బండి మీద వస్తున్నప్పుడు, ఇప్పుడు చేలోకి పోయిపోతే కొద్దిగా ఆనందంగా ఉందండి నాకు. ఇంతకన్నా ముందు ఇలా లేదు, ఈ చేను వదిలేయాల్సిన అవసరం వస్తుందేమో అని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇవాళ ఈ పొలం మనం నించున్న పొలానికి ఆయన మందు కొట్టి 8 రోజులు అవుతుంది. పోయిన ఆదివారం కొట్టారంట, ఈ రోజు ఆదివారం, ఇప్పటికి 8 రోజులు అవుతుంది.
ఇంకా దీనికి మందు కొట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో రెండు మూడు రోజులు కూడా ఆగచ్చు. నెంబర్ వన్ అని ఎప్పుడో చెప్పాను. నేను మీ కాడికి ముందు భాస్కర్ కూడా చెప్పాను, అరే బాబు తెప్పించురా బాబు, మనకి పెట్టుబడి సమస్య కాదు, టిప్ అయితే కొడదాం, లేదా మధ్యలో తెగులు సంబంధించిన కొట్టుకున్నాం. తెగులు కూడా ఉన్నాయి మన దగ్గర, మీకు తెలుసు. కొట్లలో ఇవన్నీ ఇబ్బంది ఉన్నాయి. మేమేంటంటే కొట్లలో వాడద్దు అని స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. కొంతమంది రైతులు వాళ్ళు ఏం మందు కొట్టారో చెప్పరు అనమాట జనాలకి, ఎందుకంటే వాళ్ళ పంట ఒక్కటే బాగుండాలనే డబ్బాలు కనపడినారు, కనపడినారు. కానీ మన రమణ వాటికి విరుద్ధంగా ఈ ఊర్లో, ఇది చాలా పెద్ద ఊరు, ఈ ముట్టుకూరు అనే గ్రామం, మిరప తోటకు కానీ ఏ పంటకైనా కూడా ఇది చాలా ప్రసిద్ధి అనమాట. ఇక్కడ రైతులు కూడా చాలా తెలివిగా పెట్టుబడికి వెనకాడకుండా పండిస్తారు. ఇక్కడ రైతులందరూ కూడా ఈ ఈ రమణ ఈ మందు గురించి అందరికీ చెప్పి వాళ్ళకి కొద్దిగా సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. పాటించే వాళ్ళు పాటిస్తారు, పాటించడం వాళ్ళ ఇష్టం, ఏం తప్పు లేకుండా అయితే చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం ఉండే ప్రదేశంలో మన పక్కన చుట్టూ మన వాళ్ళు అందరూ కొంచెం బాగున్నారనుకో, మనకి ఏదైనా ఆపది వచ్చినా వాళ్ళు మనల్ని ఆదుకుంటారు. అలాంటి ప్రదేశాన్ని మనం చేసుకోవాలన్నమాట. ఇది అందరూ రైతులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏమంటారండి మేము చెప్పిన మాటలతోటి మీరు ఏకీభవిస్తారా? అసలు మీకే ఇబ్బంది లేదండి, ఈ పొలానికి మళ్ళీ మేము ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇదే పొలంలో మళ్ళీ మనం మాట్లాడాలి. కలుపుకొచ్చారండి కూలోళ్ళు, కలుపుకొచ్చి ఏంది మళ్ళీ ఎట్లా చేసుకుని స్వామి నువ్వు అనరు. ఏం చేశాను మన టైం బాగాలేదు ఏం చేశాను అన్న. మళ్ళీ రెండోసారి నిన్న వచ్చారు కలుపుకి, బో సేను లైన్ లో పెట్టినందు లైన్ లో పెట్టిన వాళ్ళే అదే జనం. అదే మనం ఇక ఆడవాళ్ళు మనం వాళ్ళకి ఏం చెప్పిన కుదరలేదు, ఏదో కొట్టేయాలమ్మా అని చెప్పా. అంతే వాళ్ళకి ఏం అర్థమైంది మనం చెప్పినా కూడా. బాగుందండి మీ పొలం బాగా పండాలి. దరిదాపుగా ఈ ఒక వారం పది రోజుల్లో తినేయాలి ఏరియా మొత్తం బాగుంది. పెద్ద కోడి ఇటు మొత్తం ఒక వారంలో ఈ కంపెనీ ప్రాసెస్ నీకు అట్నుంచి ఫోన్లు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రమణ గారు మనం ఏదో గొప్పగా చెబుతున్నాం కాదు, రియాలిటీ ఏంటి అంటే ఒక ఊర్లో ఒక రైతు కొడితే ఆ ఊర్లో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. మళ్ళీ కొట్టిన ప్రతి రైతు కూడా నాకు ఈ మందు పనిచేయలేదు అని ఇప్పుడు దాకా మాకు కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ రాలా సార్? మీకు ఏమైనా ఫోన్లు వచ్చా ఈ మందు పనిచేయలేదని ఎవరైనా కంప్లైంట్ చేశారు? ఏం లేదు, 1000 మంది రైతులు కొడుతున్నారు వారానికి, ఒక్క రైతు కూడా ఫోన్ చేసి బాగోలేదు అని చెప్పట్లేదు ఎవరు. అందరు బాగుందండి అని ఫోన్లు చేసి వెనక్కి ఫోన్లు చేసి చెప్తున్నారు వాళ్ళే. ఇప్పుడు నారాయణ గారు మీరు ఈ పొలానికి కొట్టిన నూనె మందులు డబ్బాలు ఒకసారి చూపిస్తారా? ఇదిగోండి సైను అమృత్, ఇది పవర్. ఓకే, ఇది బాక్సర్ మామూలుగా అయితే గ్రోవెల్ అని ఇంకొకటి ఉంటుంది. ఈ మూడు ప్లస్ గ్రోవెల్ ఈ నాలుగు కాంబినేషన్ అనమాట. ఒక రౌండ్కి ఓకే ఒక ఎకరానికి 1600 ఖర్చు అవుతుంది వీటికి. ఓకే, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తెగుళ్ళకి కానీ లేకపోతే హెవీ పురుగు ఉన్నా కానీ లేకపోతే కాపు వాటికి ఎక్స్ట్రా 500 ఖర్చు అవుతుంది అనమాట. ఇవన్నీ రైతులు కొద్దిగా గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ మందులే కదండి కొట్టింది, ఇంకా వేరే ఏమైనా కొట్టారా మీరు? ఇవే కొట్టారు, ఇంకా వేరే ఏం కలపలేదు. కంపెనీ వాళ్ళు మీకు వీడియోలో చూపించిందే ఇచ్చారా? కంపెనీకి అడిగిపోతే ఇంకా వేరే ఏమైనా ఇచ్చారా? చూపించారు, ఏ చూపించారు వీడియోలో, ఏ ఇచ్చారు అంతేనా? ఓకే, ధన్యవాదాలండి. మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, మీ పొలాలు బాగా పండాలని కోరుకుంటున్నాను.